నిన్న ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఆస్తులను వేలం వేయడానికి ఎస్బీఐ రంగం సిద్ధం చేసింది. వచ్చే నెల 29న ఈ కంపెనీకి చెందిన ఆస్తులను వేలం వేయనున్నట్టు ఎస్బీఐ అధికారులు ఈవేలం ప్రకటన వేశారు. ప్రస్తుతం ఆయన కుమార్తె శ్రీవాణి ముళ్లపూడి ఆధ్వర్యంలో ఈ కంపెనీ నడుస్తోంది. మౌలిక వసతుల అభివృద్ధి నిర్మాణ రంగంలో దేశంలోనే ప్రముఖ కంపెనీల్లో ఒకటిగా ఎదిగిన ఈ సంస్థ 2013 తర్వాత నుంచి నష్టాలకు గురైంది. ఫ్రాడ్ అండ్ కరప్షన్ పాలసీని అతిక్రమించిన ఆరోపణలతో తాను చేపట్టే పనుల గురించి ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ను ప్రపంచ బ్యాంకు 11 ఏళ్ల పాటు నిషేధించింది. ఈ దెబ్బతో కంపెనీ ఒక్కసారిగా ఇబ్బందుల్లో చిక్కింది. దాదాపుగా అన్ని బ్యాంకులలో కలిపి 1000 కోట్ల వరకు ఈ సంస్థ అప్పులు చేసినట్టు సమాచారం. ఇందులో భాగంగానే ఎస్బీఐ 35.53 కోట్ల రుణాలు రికవరీ చేసుకునేందుకు కంపెనీ తనఖా పెట్టిన ఆస్తులను ఎస్బీఐ వేలం వేస్తోంది.